హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడూ టాక్స్ సో ఫ్రెండ్స్ మనకు టీఎస్ ఈసెట్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మొన్న రిలీజ్ అయితే అయిపోయాయి సో ఐ హోప్ అందరూ మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి అసలు ఎగ్జామ్ సెంటర్కి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఏంటంటే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు బి టేకెన్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి మనం అసలు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మొత్తం అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతో దాంతోపాటుగా నా యొక్క పర్సనల్ సజెషన్స్ అయితే ఇస్తాను ఈ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి సజెషన్స్ అయితే ఇస్తాను సో మరి వీడియో స్టార్ట్ చేసిన ముందు ఎవరైతే నా ఛానల్ డ్యూటాక్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి సో ఇవాళ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు హాల్ టికెట్ టీఎస్ ఈసెట్ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క హాల్ టికెట్ ఎవరైతే ఇంకా హాల్ టికెట్ మనకు ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు ఈసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను దానిపైన ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏవైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్తో ఒకసారి మొత్తం జాగ్రత్త చదవండి ఓకే అండ్ ఇక్కడ కోవిడ్ నైన్టీన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అది కూడా కొంచెం జాగ్రత్త అయితే చదవండి ఆ తర్వాత ఇక్కడ మనకు సెల్ఫ్ ఇది మొత్తం మీరు హాల్ టికెట్ ప్రింట్ తీసుకోండి అండ్ దాంతోపాటుగా ఇక్కడ కింద సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా సో దీన్ని కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోండి ఓకే సో ఈ మొత్తం హాల్ టికెట్ ప్లస్ ఇక్కడ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఈ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కఫ్ ఫీవర్ కోల్డ్ లేదా బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా ఎస్ ఆర్ నో అని ఉంది కదా సో ఇక్కడ నో ఎస్ ఆర్ నో అని ఇక్కడ టిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ సెంటర్ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అని ఉంది కదా సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు పెన్ అయితే ఇక్కడ రాసేయండి ఓకే అండ్ ఇక్కడ హాల్ టికెట్లో సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఇచ్చారు కదా సో ఈ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది మీరు ఫస్టే చేయకండి ఎందుకంటే ఈ సిగ్నేచర్ అనేది మీ యొక్క ఇండివిజువలే అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇండివిజులేటర్ ముందు మీకు మీరు ఈ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఫస్టే చేయకండి ఓకే సో ఎగ్జామ్ సెంటర్ వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారు ఇక్కడ సైన్ చేయండి అని చెప్తారు సో అప్పుడు ఇక్కడ సైన్ అయితే చేయండి ఓకే ఆ తర్వాత ఈ హాల్ టికెట్ తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఓకే సో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో సో ఇంకా ఎవరైతే దీన్ని డౌన్లోడ్ ప్రింట్ ఎవరైతే తీసుకోలేదో సో వాళ్ళైతే దీన్ని ఇది కూడా మనకు ఈ సైట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు ప్రింట్ అప్లికేషన్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈ అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు సో అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకున్న తర్వాత దీనిపైన మీకు ఇక్కడ ఒక బాక్స్లో ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా సో ఈ బాక్స్లో మీ యొక్క ఫోటోని ఫిక్స్ చేయండి ఫోటో అటాచ్ చేసిన తర్వాత దానిపైన ఏదైనా ఒక గెజిటెడ్ ఆఫీసర్ లేదా మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క సైన్ తీసుకోండి ఓకే సైన్ అండ్ స్టాంప్ అయితే వేస్తారు వాళ్ళు ఓకే సో ఫ్రెండ్స్ చాలా మందికి ఇక్కడనే డౌట్ ఉంది అసలు ఈ గెజిటెడ్ సైన్ అసలు ఎవరికి తీసుకోవాలని చాలామందికి డౌట్ ఉంది సో ఫ్రెండ్స్ అసలు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మాక్సిమం మీ యొక్క కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ యొక్క సైనే తీసుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం ఒకవేళ మీ కాలేజ్ అనేది కొంచెం జూ దూరంలో ఉంది ఇప్పుడు మీ కాలేజ్కి వెళ్ళి సైన్ తీసుకోవడం చాలా కష్టం అని చెప్తే సో అప్పుడు ఏం చేయాలంటే అంటే ఒకవేళ మీ ఇంటి దగ్గరలో ఏదైనా గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటే సో ఆ గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సైన్ కూడా మీరు తీసుకోవచ్చు లేదు గౌడ్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా లేదు మీ ఇంటి దగ్గరలో అంటే సో మీరు మీ దగ్గరలో ఉన్న గౌట్ ఏదైతే స్కూల్ ఉంటుందో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా సో గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ సైన్ కూడా మీరు తీసుకోవచ్చు అది కూడా లేదు అంటే మీ ఇంటి దగ్గర ఏదైతే మీ ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా అంటే పిహెచ్సి అని ఉంటుంది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అని ఉంటాయి కొన్ని అక్కడ కూడా కొందరు గెస్టెట్ ఆఫీసర్స్ ఉంటారు సో వాళ్ళ సైన్ కూడా మీరు తీసుకోవచ్చు అది కూడా లేదు అంటే మీ ఇంటి దగ్గర ఏదైతే మండల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో సో మండల్ ఆఫీస్లో కూడా చాలామంది గెస్టెట్ ఆఫీసర్స్ ఉంటారు సో వాళ్ళ సైన్ కూడా తీసుకోవచ్చు లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా కొందరు గెస్టెట్ ఆఫీసర్స్ ఉంటారు సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ గెస్టెట్ ఆఫ్ గెస్టెడ్ ఆఫీసర్స్ యొక్క సైన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఓకే ఏదైనా ఒకది ఎట్ సైన్ తీసుకుంటే చాలు ఓకే సో ఐ హోప్ మీ యొక్క డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన మీ ఫోటో రైట్ సైడ్లో ఒక బాక్స్ అయితే ఇచ్చారు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని సో ఇక్కడ కూడా మీరు సిగ్నేచర్ అనేది ఫస్టే చేయకండి ఈ సిగ్నేచర్ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ చెప్తాడు ఇక్కడ సైన్ చేయండి అని ఇన్విజిలేటర్ చెప్తారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు సైన్ చేయండి ఓకే సో ముందే మీరు సైన్ అయితే చేయకండి నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అయినా కావచ్చు మీ యొక్క కాలేజ్ ఐడి కార్డ్ కూడా ఐడి కార్డ్ అయినా కావచ్చు మీ పాన్ కార్డ్ అయినా కావచ్చు ఓటర్ ఐడి కార్డు కావచ్చు లైసెన్స్ కావచ్చు ఏదైనా ఒకటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకో తీసుకొని అయితే వెళ్ళండి ఓకే మ్యాక్సిమం మెంబర్ దగ్గర ఆధార్ కార్డ్ లేదా కాలేజ్ ఐడి కార్డ్ అయితే ఒరిజినల్ ఖచ్చితంగా ఉంటుంది సో ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఒకవేళ అయితే సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి క్యాస్ట్ సర్టిఫికేట్ జీరో జిరాక్స్ అనే పర్వాలేదు బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే తీసుకెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక పెన్ తీసుకెళ్ళండి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్ళండి ఇవి అసలు మెయిన్ మనం తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఇంకా తగ్గలేదు కాబట్టి సో మీరు మీ మాక్సిమం సేఫ్టీని అయితే చూసుకోండి మనకు మాస్క్ అయితే మ్యాండేటరీ అయితే ఉంది ఓకే సో మాస్క్ లేకుండా మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే అలో అయితే చేయరు సో మాస్క్ అయితే ఖచ్చితంగా మీరు పెట్టుకోండి అండ్ దాంతోపాటుగా మీ సేఫ్టీ కోసం ఒక శానిటైజర్ కూడా ఒక హ్యాండ్ శానిటైజర్ కూడా మీతోటి పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నా సజెషన్స్ అంటే టీఎస్ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జామినేషన్ అనేది ఎలా రాయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చేసి మనకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు రీచ్ ఎగ్జామినేషన్ సెంటర్ టూ త్రీ అవర్స్ బిఫోర్ ఓకే సో మీరు మాక్సిమమ్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఒక టూ టు త్రీ అవర్స్ ముందే వెళ్తే పెట్టు ఒకవేళ మీకు ఎగ్జామ్ అనేది పొద్దున్న నైన్కి ఉంటే సో మీరు సిక్స్ సిక్స్లో సిక్స్ లే సెవెన్ వరకు అయితే ఖచ్చితంగా అక్కడ ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం ఎందుకంటే ఒకవేళ మీకు సెంటర్ అనేది దొరకలేదు మీకు దొరకలేదు అంటే మీరు చాలా టెన్షన్లో వచ్చేసారు ఆ టెన్షన్లోనే ఎగ్జామ్ అనేది చాలా వేస్ట్గా అయితే వెళ్ళిపోతుంది సో మీకు టెన్షన్ అనేది ఉండకూడదు అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి మాక్సిమమ్ ఒక టూ అవర్స్ ముందే రీచ్ కావడానికి ట్రై చేయండి సో మ్యాక్సిమమ్ ఒక టూ త్రీ అవర్స్ ముందు వెళ్తే బెటర్ అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ ముందే వాళ్ళు మిమ్మల్ని లోపలికి అలో చేయడం స్టార్ట్ చేశారు అండ్ మిమ్మల్ని కంప్యూటర్స్ అండ్ సిస్టమ్స్ కూడా అలాట్ చేయడం స్టార్ట్ చేసేసారు ఓకే సో ట్రై టు రీచ్ టూ టు త్రీ అవర్స్ బిఫోర్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్ ఇన్ విచ్ యూఆర్ ఎక్స్పెక్ట్ ఓకే సో ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ పైన వచ్చేది ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్స్ మనకు మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే మీ మ్యాథ్స్ ఒకవేళ మీరు పర్ఫెక్ట్ అయితే మ్యాథ్స్ తోటి స్టార్ట్ చేయండి ఒకవేళ మీరు టెక్నికల్లో ఎక్స్పెక్ట్ అయితే మీరు టెక్నికల్ తోటి స్టార్ట్ చేయండి ఒకవేళ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడే మీరు ఒకవేళ ఒక ఎక్స్పర్ మీరు మంచి ప్రాక్టీస్ చేసిన సబ్జెక్ట్లో స్టార్ట్ చేస్తే మీకు క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం రైట్ అయితే ఉంటాయి కాబట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఎస్ నాకు రైట్ ఆన్సర్స్ వస్తున్నాయని మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది ఓకే సో మ్యాక్సిమం మీ యొక్క ఏదైతే మీరు మంచిగా ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయండి అది ఏదైనా కావచ్చు మ్యాథ్స్ ఒకవేళ మీరు ఫేవరెట్ అయితే మ్యాథ్స్ లేదా టెక్నికల్ లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు మ్యాథ్స్లో అనేది వీక్ ఉంటే మ్యాక్సిమం డిప్లొమా స్టూడెంట్స్ అనేది మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది చాలామందికి సో మ్యాథ్స్లో ఒకవేళ మీరు వీక్ ఉంటే మ్యాథ్స్ తోటి మాత్రమే మీరు ఖచ్చితంగా అసలు స్టార్ట్ చేయకండి మ్యాథ్స్ని మీరు మొత్తం లాస్ట్లో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మ్యాథ్స్ ఒకవేళ మీరు వీక్ ఉంటే దాంట్లో మీరు ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఆన్సర్ రాకపోతే మీరు డిసప్పాయింట్ అయిపోతారు మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది అరే నాకు ఆన్సర్స్ రావడం లేదు అని మీరు అంత ఎఫెక్టివ్గా మీ ఆన్సర్స్ అయితే ఇవ్వలేరు సో అలా కావద్దు అంటే మరి మీరు ఒకవేళ మ్యాథ్స్లో వీక్ ఉంటే మ్యాథ్స్ తోటి అసలు స్టార్ట్ చేయకండి ఓకే సో మీ ఫేవరెట్ ఏదైతే స్టబ్ సబ్జెక్ట్ ఉంటుందో సో ఆ ఫేవరెట్ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయండి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెవర్ లివ్ ఏ సింగిల్ క్వశ్చన్ ఒక సింగిల్ క్వశ్చన్ కూడా మీరు అయితే వదలకండి ఎందుకంటే మనకు దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి సపోజ్ మీకు ఏదైనా ఒక ఆన్సర్ రావడం లేదు అంటే రాండమ్గా ఏదో ఒక మీకు ఇష్టమున్న ఏదో ఒకటి ఆప్షన్ అయితే పెట్టేయండి బట్ ఆ ఆన్సర్ని మాత్రం వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళకండి ఓకే ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క క్వశ్చన్ ఒకసారి మీరు క్వశ్చన్ని టూ టైమ్స్ చదవండి ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అనేది కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు క్వశ్చన్ని ఒకసారి మంచిగా టూ టైమ్స్ చదివి మంచిగా దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆప్షన్స్ని చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు జాగ్రత్తగా చూడండి ఓన్లీ ఆప్షన్ ఏ చూసి అరే ఇదే రైట్ ఆన్సర్ కదా అని డైరెక్ట్గా టిక్ పెట్టకండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆప్షన్స్లో బోత్ ఏబిఆర్ రైట్ బోత్ బీసీఆర్ రైట్ ఆల్ ఆఫ్ ది అబోఆర్ రైట్ నన్ ఆఫ్ ది ఎబో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోర్ ఆప్షన్స్ చదివిన తర్వాత ఏదో ఒక ఆన్సర్ ఇవ్వండి ఓకే సో జస్ట్ ఒక ఒకటే ఆన్సర్ చూసి డైరెక్ట్ అదే ఆన్సర్ పెట్టేయడం అలా అయితే చేయకండి ఫస్ట్ ఫోర్ ఆప్షన్స్ చదివిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అయితే ఇవ్వండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ మరి నా యొక్క పర్సనల్ సజెషన్స్ సో మరి అందరికైతే మా ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ ఇంకా మనకు ఎగ్జామ్ అనేది ఓన్లీ టూ డేస్ ఉంది సో అందరికైతే వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ సో మీరు ఏమైనా టెన్షన్ అయితే పడకండి మంచిగా పీస్ఫుల్ మైండ్తో ఎగ్జామ్ అయితే రాయండి ఓకే సో అందరికైతే ఆల్ ద బెస్ట్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ డూటాక్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకే So thank you friends thank you for watching